మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కరెంటు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ అధికారులకు సమస్యను వివరించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ పదే పదే కరెంటు పోవడంతో గుండ్లపోచంపల్లిలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పని చేసుకుంటేనే గాని పూట గడవని పేద ప్రజలు గుండ్లపోచంపల్లిలో చాలా మంది ఉన్నారని, విద్యుత్ సమస్య వల్ల ఉన్న పరిశ్రమలు సరిగ్గా నడవక కార్మికులను ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓల్డేజీ సమస్యతో ఫీజులు పాడైపోతున్నాయని, దీనిపై అధికారులు వివరించగా ఫండ్ లేక విద్యుత్ సమస్య ఉందని చెప్తున్నారని చెప్పారు. కరెంటు సమస్యపై విద్యుత్ అధికారి వివరణ ఇస్తూ గుండ్లపోచంపల్లి ఫీడర్ మీద ఓవర్లోడ్ కావడంతో విద్యుత్ సమస్య వస్తున్నాయని, ఈ సమస్య పరిష్కరించేందుకు సపరేట్ గా మరో ఫీడర్ ఏర్పాటు చేస్తున్నామని, మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. వారం రోజుల్లో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యకులు విక్రమ్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అధ్యకులు ఉసిగారి శ్రీనివాస్, మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యకులు సముద్రాల కృష్ణ, బీజేవైఎం మేడ్చల్ ప్రెసిడెంట్ విక్రమ్ ముదిరాజ్, నాయకులు రాజు, అర్జున్, శ్రీనివాస్ గౌడ్, వంశీ, బండారి వెంకటేష్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ కరెంటు ఆఫీస్ వద్ద మేము ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కరెంటు సమస్య కండ్లకోయలో కూడా విపరీతంగా కరెంటు సమస్య ఉన్నది. లో వోల్టేజీ ఏదైతే లో వోల్టేజీ ఉన్నది, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, ఫ్యూజులు కొట్టేస్తూ ఉన్నాయి. అధికారులను అడిగితే ఏమంటారు అంటే అధికారులు ఫండ్ లేదంటారు. అసలు ఇంత కరెంట్ ఆఫీస్లో మరి నెల నెల కరెంటు బిల్లు ఒక్కరిని ఒక నెల సామాన్యుడు కట్టకపోతే కరెంటు కట్ చేస్తున్నా అంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఫండ్ లేదంటారు. నిన్న మొన్న 3-4 లక్షలు వచ్చినాయి అని అంటారు. మరి ఏంది ఇది, ఫండ్ లేకపోవడం ఏంది, కరెంటు బిల్లు కట్టకపోతే కటింగ్ చేయట్లేదా, ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కండ్లకోయలో పేదలకు చెందినటువంటి భూమి మేము 10-15 ఎకరాలు ఇవ్వడం జరిగింది కరెంటు ఆఫీసుల కోసం. కరెంటు ఆఫీసుల కోసం ఇస్తానన్న కరెంటు మాకు బాగుంటుందని చెప్పి పేదలు ఇచ్చారు, నిరుపేదలు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా కరెంటు సమస్యతోనే గుండ్లపోచంపల్లి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలాసార్లు కూడా సంబంధిత అధికారుల దృష్టికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. చేసామని చెప్పి నాన్స్తున్నారు తప్ప ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేరు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో అందరూ కూడా మధ్యతరగతి, లేకపోతే ప్రైవేటు ఉద్యోగస్తులే తప్ప ఎవరు కూడా ధనవంతులు లేరు. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా పొద్దున లేవగానే కరెంటు లేని కారణంగా వాళ్ళు ఉద్యోగానికి కూడా సమయానికి పోలేక మరి కంపెనీ వాళ్ళు కూడా రిటర్న్ పంపించడం జరుగుతూ ఉన్నది. గత అనేక సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను వెంబడే పరిష్కరించాలని చెప్పేసి అనునిత్యం కరెంటు వర్షం పడుతున్నా లేకపోతే గాలి పెడుతున్నా ఏది పెడుతున్నా మొదట ఇబ్బంది అయ్యేది కరెంటు సమస్యనే. మరి అనేక సంవత్సరాలుగా ఈ పెండింగ్ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మరి ఏడీ గారు మరి సంబంధిత డిఈ గారు దీని మీద వెంబడే స్పందించి గుండ్లపోచంపల్లి, కల్లకొయ్య, మరి చుట్టుముట్టు మేడ్చల్లో కూడా ఎక్కడ చూసినా కరెంటు సమస్య ఉందని చెప్తా ఉన్నారు. మరి కరెంటు సమస్యను తక్షణమే సరిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. ఈరోజు విద్యుత్తుకు సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నిత్యావసర వస్తువుల్లో ఒకటైనటువంటి ఈరోజు కరెంట్ ఏదైతే ఉందో, చిన్న కొద్దిసేపు కరెంటు పోయినా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉంది. అన్నింటికీ కరెంటు పైన ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఈరోజు గంటల తరబడి కరెంటు లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది, పడతా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గాలి వచ్చినా లేకపోతే కొద్దిపాటి వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క గంటల తరబడి ఇంట్లోకి మంచినీటి కూడా లేకుండా ఉండేటువంటి సందర్భం ఏదైతే ఉందో దీన్ని వెంటనే అధికారులు దానిపైన అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కనురెప్ప పాటు కూడా కరెంటు పోదు ఈ ప్రభుత్వంలో అని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికారులు ఇస్తున్నటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో
వాటికి వీటికి పొంతన లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు బడ్జెట్ లేకుండా సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నామంటున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వినియోగదారుల వైపు నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందా, వాడుతున్నటువంటి వ్యక్తులందరూ ఒక్కరోజు ఆలస్యం కాకుండా కరెంటు బిల్లులు చెల్లిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కరోజు ఆలస్యం అయితే 1000 రూపాయలకు 2000 రూపాయల డ్యూ ఉంటే కూడా కరెంటు కట్ చేస్తున్నటువంటి ఈ యొక్క బిల్లు పేమెంట్ ఏదైతే ఉందో దాని కారణంగా కట్ చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. మరి కూడా పరిధిలో ఉన్న ఫీడర్ మీద ఓవర్లోడ్ వల్ల ఇబ్బంది ఉంది. ఆ ఫీడర్ బైఫర్కేషన్తో తొలగించడానికి మేము సపరేట్గా ఒక ఫీడర్ని వేస్తున్నాము. ఒక 1 వీక్లో రైపై ఫీడర్ బైఫర్కేట్ అయిపోతుంది. అదేకాకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అక్కడ ఓవర్లోడ్ ఉన్న వాటిని గమనించి వాటి స్థానంలో వాటిని రిలీఫ్ చేయడం కోసము 4 ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంకొక అవసరమైన చోట కూడా ఇంకెక్కడైనా ఓవర్లోడ్ ఉంటే కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టేస్తాం. ఈ ఫీడర్ బైఫర్కేషన్ 1 వీక్లో మనకి అయిపోతుంది. ఆల్రెడీ ఈరోజు పని జరుగుతుంది. ఆల్రెడీ 5 రోజులు అయింది పని స్టార్ట్ అయ్యి, ఇంకొక 4 ఎంసీలు తీసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత ఫీడర్ లెంత్ కూడా తగ్గి వేరే బ్రేకర్ నుంచి వస్తుంది.